జగిత్యాల టౌన్ లోపల 28-29 అంటే 29 ఎర్లీ అవర్స్ 28 నైట్ ఆఫ్ దిస్ మంత్ లాస్ట్ మంత్ వరకు 27-28-29 ఆరో నెల 2020 రోజు నైట్లో జరిగినటువంటి నిర్మల్ జగిత్యాల టౌన్లో మెడికల్ షాప్లలో దొంగతనం జరిగింది. షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం జరిగింది. 3 మెడికల్ షాప్స్ 1 బట్టల షాప్లో ముందుగా నేరాలు చేయడం జరిగింది. సో ఆ రోజు ఈ నేరాలు జరిగి చేసిన తర్వాత మనము ఇక్కడ జగిత్యాల డిఎస్పీ గారి ఆధ్వర్యం లోపల 2 టీమ్స్ ఫామ్ చేసినాం ఈ నేరస్తులు పట్టుకోవడానికి. దాంట్లో జయేష్ రెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్, అట్లాగే సీజీఎస్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, వీళ్ళతోని జయేష్ రెడ్డితో పాటుగా జితేందర్, శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్, శ్రీనివాసరావు సీజీఎస్, తర్వాత కిరణ్, అదేవిధంగా ఆరిఫ్ అలీ ఖాన్తో శ్రీనివాస్, సమీర్దీన్, కిరణ్, సీజీఎస్ కానిస్టేబుల్స్ టీమ్గా ఏర్పడి ఎఫర్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ముఖ్యంగా సీసీటీవీ ఎన్ఎస్ మీద ఉన్నటువంటి ఆధారాల మీద మనం వర్కౌట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ నేరస్తుల్ని మనం ఐడెంటిఫై 4 ఐడెంటిఫై చేసినాం. ఈ అఫెన్స్ చేసింది 1 వచ్చేసి కిరణ్ సింగ్ అని పర్బన్ అతను, ఓలాడ్ సింగ్ ఇతను పర్బన్ అతను, తర్వాత ఠాకూర్ సింగ్ అని కొరుట్ల అతను, ఇంకోటి దీపక్ సింగ్ అని చెప్పేసి నిర్మల్. ఈ 4 ఎట్లా కలిసింది అనే దానికి స్టోరీ ఎక్కువ. సో ఈ 4 కలిసి నేరాలు చేయడం మన దగ్గర చేసి ఎట్లా చేశారు వీళ్ళు కలవడానికి రీజన్ ఏదంటే, ఈ పొలాడ్ సింగ్ అని ఇప్పుడు మన దగ్గర అయితే ఎవరైతున్నారు, పొలాడ్ సింగ్కి గురు సింగ్ అని ఒక కొడుకుంటాడు అబ్బాయి. ఆ గురు సింగ్కి నిర్మల్ నుంచి వెళ్ళి దాదా సింగ్ అనే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడికి వాళ్ళ పరిమిని వీళ్ళే నిర్మల్ నిర్మించాల దాదా సింగ్ వాళ్ళ బిడ్డను ఈ పొలాడ్ సింగ్ వల్ల కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. సో అక్కడ కొంత రోజులు కాపురం చేసినాక అమ్మాయి కూడా పెట్టుకొని తల్లిదండ్రులు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకుపోదామనే ఉద్దేశంతో ఈ పొలాడ్ సింగ్, అతని కొడుకు గురు సింగ్, తర్వాత కిరణ్ సింగ్, కిరణ్ సింగ్ వాళ్ళ అమ్మ 4 ఒక ఆటో తీసుకొని ఆటోలో పర్వీ నుంచి వెళ్ళి బయలుదేరి నిర్మల్కి వస్తారు. ఎప్పుడు 26 వస్తారు. వచ్చి ఈ పంచాయతీ మాట్లాడుకొని అమ్మాయిని తీసేసుకొని వాళ్ళు 25 నాడు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ లోపల అక్కడ దీపక్ సింగ్ అని అంటే వీళ్ళ అమ్మాయిని ఏదైతుందో వాళ్ళ తన అన్న ఉంటాడు, వాళ్ళ అన్న మన ఠాకూర్ సింగ్ అని కొరట్లో ఉన్న అతనికి ఫోన్ చేసి మేము 28 రోజు వస్తున్నాం మీరు ఉండాలి అని చెప్పి అని చెప్తాను. చెప్పిన తర్వాత ఇంత మీన్వైల్ ఈ కిరణ్ వాళ్ళ తల్లి, గుర్సింగ్ అండ్ భార్య, ఆటో డ్రైవరు, తర్వాత వాళ్ళు 4 వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనకు మిగిలింది ఎవరెవరు మిగులుతారంటే పొలాడ్ సింగ్ ఒకడు మిగులుతాడు, తర్వాత కిరణ్ సింగ్ మిగులుతాడు వాళ్ళిద్దరు, తర్వాత దాదా సింగ్ అని కొడుకు దీపక్ సింగ్ ఈ 3, తర్వాత ఠాగూర్ సింగ్ అని నిర్మల్ కొరుట్లలో ఉన్న అతనికి ఫోన్ చేసి మేము 24 వస్తున్నాయని చెప్పని అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ ఠాగూర్ సింగ్ మోటార్ సైకిల్ ఉంటాయి, ఆ మోటార్ సైకిల్ మీద వీళ్ళు జగిత్యాలకు వస్తారు. జగిత్యాలకు వచ్చేసి ఇది రక్క చేసుకొని అంటే షాప్స్ ఎక్కడెక్కడ చేసుకొని మళ్ళీ మెట్పల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బండి అక్కడ పార్క్ చేసి నైట్లో ఒక కార్ దొంగతనం చేసుకుంటారు. తాగిన తర్వాత కార్ దొంగతనం చేసుకుని అక్కడ నుండి వస్తారు. వచ్చేసి నైట్లో ఫస్ట్ మన నిర్మల్ రోడ్లో ఉన్నటువంటి ఆ తర్వాత నాని మెన్స్ మెంటల్ షాప్లో, తర్వాత రఘురామ మెడికల్ షాప్లో, తర్వాత లైఫ్ కేర్ మెడికల్ షాప్లో దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన తర్వాత ఈ ఇక్కడ నుంచి వెళ్ళి డబ్బులు తక్కువ దొరికిన ఉద్దేశంతో అగైన్ అప్పటికి 2.5 అవుతుంది. మనకు లాస్ట్ లైఫ్ కేర్ మెడికల్ హాస్పిటల్ లోపల దొంగతనం చేసినప్పుడు సిసి ఫుటేజ్ ఉంటుంది. ఆ టైం మనకప్పుడు 2.5 అవుతూ ఉంటాయి. సో అక్కడ నుంచి వెళ్ళి బయలుదేరి ఇంకా టైం ఉందని చెప్పేసి వీళ్ళు కరీంనగర్ పోతారు.
కర్నూలు పోతూ ధరణ క్యాంప్ దగ్గర ఒక వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్ దగ్గర కూడా అటెంప్ట్ చేస్తాం, కానీ ఆ షట్టర్ లిఫ్ట్ చేయడానికి వీలు కాదు, స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాను. అగైన్ కార్లో కూర్చొని ఇచ్చాను కరీంనగర్. కరీంనగర్ వెళ్ళిన తర్వాత కరీంనగర్లో శారదా మెడికల్ షాప్లో ఒక దొంగతనం చేస్తారు, చేసి ఇంకొక వైన్ షాప్ దగ్గర అటెంప్ట్ చేస్తారు, కానీ అది కాదు. కాకపోయిన తర్వాత నగరూరు సైడ్కి పోయి అక్కడ కారు వదిలిస్తారు. కారు వదిలిసి అక్కడ నుంచి వెళ్ళి ఆటో ఎక్కి కరీంనగర్ బస్ స్టాండ్కి వస్తారు. నన్ను వచ్చి కరీంనగర్ బస్ స్టాండ్ లోపల బస్ ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళి మెట్పల్లికి వచ్చేసి మెట్పల్లికిలో పోతూ ఠాగూర్ సింగ్ ఫోటోలు అని దిగిపోతారు. మిగతా ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి దిగేసి నిర్మల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి తీసుకొస్తారు. వీళ్ళు డబ్బులు అక్కడ పంచుకునే క్రమం లోపల ఈ నాలుగు షాపులు తీసుకుని దొంగతనాన్ని, అంటే ఫస్ట్ మెట్పల్లిలో ఒక కార్ దొంగతనం చేసాం, జగిత్యాల్లో నాలుగు షాపులను దొంగతనం చేశాం, మెడికల్ షాప్స్ ఒక బట్టన్ చేసాం, పోగా వైన్ షాప్ ఒక అటెంప్ట్ చేసింది, కరీంనగర్లో ఒక అఫెన్స్ చేసింది, ఇంకొక అటెంప్ట్ చేసింది. సో ఏడు అఫెన్సులు చేసినాం. చేసి వెహికల్ అక్కడ వెళ్ళిపెట్టుకుపోయింది. ఈ క్రమం లోపల ఈ డబ్బులు పంచుకుంటే తలా 15,000 రూపాయలు వచ్చినాయి, 15,000 రూపాయలు వచ్చినాయి. వాటిని పంచుకొని వెళ్ళిపోయినాను. తర్వాత అట్లనే ఈరోజు కూడా ఈ దొంగతనాలు చేద్దాం మళ్ళీ అని చెప్పి అని చెప్పేసి ఈ ఠాకూర్ సింగ్ తర్వాత కొలాడ్ సింగ్ ఇద్దరు మోటార్ సైకిల్ వస్తూ ఉంటారు. వచ్చే లోపల మనకు ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటారు టౌన్ సీఆర్. తర్వాత సీసీసీ ప్రక్రియ చేస్తుంటే ఠాకూర్ సింగ్ అనే అతను ఇంతకుముందు ఖానాపూర్లో అయితే నేను దొంగతనం ఉదాహరణ 19లో షట్టర్ లిఫ్ట్ చేస్తారు అక్కడ కూడా. సో ఇతను షట్టర్ లిఫ్టర్ పాత ఫెన్నర్. దాన్ని తర్వాత మనకు సీసీటీఎన్ఎస్లో ఉన్న ఫుటేజ్ ఆధారంగా ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఈయనతో కాబట్టి ఇంటర్యాడ్ చేయడం జరిగింది. చదివితే ఈ స్టోరీ అంతా చెప్పుకుంటాను ఈ నాలుగు అంతా తీసి. దాంట్లో భాగంగా ఇప్పుడు ఠాకూర్ సింగ్ దగ్గర 1,800 రూపాయలు, తర్వాత కోలాడ్ సింగ్ దగ్గర 1,800 రూపాయలు, 3,200 ప్లస్ మోటార్ సైకిలు యమహా ఫ్యాషన్ TS21C 2441 నెంబర్ ఉన్న బండిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి తీసుకెళ్ళి అక్కడ బండి ఫస్ట్ అక్కడ నేరం చేసిన తర్వాత కరీంనగర్ అవుట్స్కట్స్లో పెట్టుకునే కారు ఉంది, ఆ కారును కూడా చెప్పేసి పోలీసులు వెళ్ళిపెట్టడం జరిగింది. చూసుకుంటే ఇదే కారులో మేము దొంగతనం చేసినామని చెప్పి చూపెట్టారు. ఆ బండి కూడా సీజ్ చేసేసి వీళ్ళను కోర్టు పంపేయడం జరిగింది. దీంట్లో కిరణ్ సింగ్ తర్వాత దీపక్ సింగ్ అనే వాళ్ళు ఇద్దరు అప్స్టాండింగ్లో ఉన్నారు. కిరణ్ సింగ్ అనే అతను అంతర్రాష్ట్ర అంటే ఈ స్టేట్లో చేస్తే కూడా మహారాష్ట్ర స్టేట్లో కూడా దొంగతనం చేస్తాను, ఇది అంతర్రాష్ట్ర ముఠా ఇది. కాబట్టి దీంట్లో చాలా కష్టపడి 29th రోజు మార్నింగ్ వరకు మనకు తెలిసింది. తర్వాత ఇవాళ 3వ తారీఖు ఇది కింద 4 డేస్ అంటే ఇది కింద 3 డేస్ కష్టపడి మనం కేసును డిటెక్ట్ చేయగలిగినాం. అంటే 3 డేస్లో కేసును డిటెక్ట్ చేయడానికి మన మానవ ప్రయత్నం ఉంది, పోలీస్ ఆఫీసర్స్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఉంది. దానికి తోడు సీసీ కెమెరాలు అనేది బాగా ఉపయోగపడ్డాయి. సీసీ కెమెరాలు అనేది ఎంత ఉపయోగపడ్డాయంటే మనకు ఒక అంతర్రాష్ట్ర ముఠాను కూడా దుఃఖం దొరకబట్టించేంత నిష్పక్షపాతంగా దొరికింది. కాబట్టి సీసీ కెమెరాలు ఉన్నట్టయితే అన్ని నేరస్తులను తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరికీ మా పోలీస్ స్టాండ్ నుంచి వెళ్ళి రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న సీసీ కెమెరాల కంటే కూడా ఇంకా రెట్టింపు కానీ 3వ తారీఖు కానీ చేసినట్టయితే మన జీవితాలు ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రీగా నేరా జరగకుండా ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని చెప్పని అన్ని వ్యాపార వర్గాలు కావచ్చు, ప్రతి రెసిడెన్స్ కావచ్చు, ఏపీ బిజినెస్ సెంటర్ కావచ్చు, అందరూ కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసినట్టయితే నేరరహిత సమాజంగా ఉంటుంది. కాబట్టి అందరికీ పోలీస్ సైడ్ నుంచి వెళ్ళి జగిత్యాల పోలీస్ సైడ్ నుంచి వెళ్ళి అప్పీల్ ఏంటంటే అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో జయేష్ రెడ్డి తర్వాత ఆరిపాలి ఖాన్ బాగా సిన్సియర్ ఎఫర్ట్ చేసిండ్రు, వాళ్ళకు దేవుడు విగ్రహం సూటిబుల్ రివార్డ్. దేర్ సర్వీస్ ఇస్ వెరీ రికగ్నైజ్డ్, డిజి సార్ కూడా చాలా అప్రిషియేట్ చేసింది. సో వీళ్ళకి ఇద్దరు సూటిబుల్ బిల్ తర్వాత కోలాడ్ సింగ్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు, కోలాడ్ సింగ్ ఇది కూడా పర్మినెంట్. తర్వాత ఠాకూర్ సింగ్ ఇద్దరు పాత నేరస్తుడు,
కోరుట్ల ఇతను సెక్షన్ 15 ఆఫెన్సెస్ ఉంది ఇతను ఈ నుంచి ఈ నెంబర్ 22 కూడా అదే చెప్పారు తర్వాత దీపక్ సింగ్ దీప్ సింగ్ అంటారు అనే దీపక్ సింగ్ దీప్ సింగ్ అంటారు దీపక్ సింగ్ అంటారు వీడిది నిర్మల్ కరణ్ సింగ్ దీపక్ సింగ్ దీపక్ సింగ్ దొరకాలి మనకు.